అందరికి నమస్తే అండి. ఈ నెల 14వ తేదీన ఏం జరగబోతోంది? జనసేన పార్టీ ఒక భారీ మీటింగ్కి సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశం సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులు, వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు, సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు కూడా జనసేనలో చేరబోతున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సరే, జనసేన అంటే సోషల్ మీడియాలో బలంగా ఉంటుంది, వాళ్ళు ప్రచారం చాలా స్పీడ్గా ఉంటుంది, ఆ కుర్రోళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు జనసేనలో. సో అందుకే అతిశయోక్తులు చేస్తున్నారేమో, నిజం కాదేమో అని చాలామంది కొట్టిపారేశారు. కానీ చేరికలు అయితే ఉన్నాయి. అది ఎవరు, ఏ స్థాయి నాయకులు అనేది మనం అప్పుడే నిర్ధారించలేం. కానీ జనసేనలో కొంతమంది నాయకులు చేరికలు అయితే మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ పేరు వంగవీటి రాధా గారు. వంగవీటి రాధా గారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గంలో అత్యంత కీలకమైన నాయకుడిగా ఉన్నారు. సామాజిక వర్గ నాయకులతో ఎక్కువగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన టీడీపీలో ఆయనకేమీ తక్కువ జరగలేదు, ఆయనకేమీ అవమానం జరగలేదు. కాకపోతే ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది ఒక సమాచారం. ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం మాత్రమే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు. అది ఈ నెల 14వ తేదీ చేరుతారా లేదా జూన్ జూలై నెలలో చేరుతారా అనేది అప్పుడే కన్ఫర్మ్ కాదు. అయితే ఇదేమీ తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటుకో, ఇంకా వేరేదైతే అనుకోకూడదు. ఒక యాక్షన్ ప్లాన్ అదంతా మనం చెప్పుకోకూడదు, అది వేరే వ్యవహారం. సో ఆయన అయితే జనసేన పార్టీకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారు. అది 14 కావచ్చు లేదా కొంచెం లేట్ అవ్వచ్చు. అలాగే గంటా శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తోంది. నిజానికి గంటా శ్రీనివాసరావు గారి పేరేమీ కొత్త కాదు. ఆయన టీడీపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ఆ పార్టీలో ఉంటారా లేదా వెళ్ళిపోతారా అనేది అనేక అనుమానాలు ఉంటాయి. సో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏంటంటే, ఆయన జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం లీడ్ చేయడానికి ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రజారాజ్యం చూశారు, కాంగ్రెస్ చూశారు, టీడీపీ చూశారు. ఆయన వెళ్ళంది ఒక వైసీపీ మాత్రమే, వైసీపీలోకి రానివ్వలేదు. బీజేపీ వెళ్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. సో ఇప్పుడు జనసేనకు వెళ్తున్నారు. జనసేన పార్టీ కూడా ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంది. అయితే కొన్ని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళాలి అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఆయన కొన్ని పర్సనల్గా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచరులు కానీ లేదంటే వాళ్ళ సన్నిహితులకు సీట్ల కేటాయింపుకి సంబంధించి కొన్ని బేరసారాలు, రాయబారాలు ఉంటాయి. ప్రస్తుతం ఆ దశలో ఉంది. గంటా శ్రీనివాసరావు గారి వ్యవహారం ఆ దశలోనే ఉంది. సో ఆయన జనసేనలోకి వెళ్తారు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ అది కూడా ఈ 14వ తేదీన లేదంటే తర్వాత జరుగుద్దా అనేది చెప్పారు, ఖచ్చితంగా చెప్పేది కాదు. వీళ్ళతో పాటు ఇంకా ఎమ్మెల్యే స్థాయి కూడా కాని నాయకులు కొంతమంది వెళ్తారు. అదే వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మొత్తానికి రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ రాజకీయం ప్రస్తుతానికి ఫారం ఫర్ బెటర్ ఆంధ్రప్రదేశ్ అని ఒకటి పెట్టుకొని దాదాపుగా 22 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా దానిలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారు లీడ్ చేస్తున్నారు దాన్ని. మాజీ డీజీపీ సాంబశివరావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో సభ్యులు. సో వీళ్ళు రాజకీయంగా ప్రయాణిస్తారా, ఏ పార్టీతో ప్రయాణిస్తారా అనేది సంగతి పక్కన పెడితే, సామాజికంగా ఒక వేదిక మీద ప్రయాణించాలి అనేది వీళ్ళ ప్రణాళిక. వాళ్ళు జనసేనతో అయితే ప్రయాణించడానికి సిద్ధంగా లేరు. కాకపోతే కొన్ని చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళు అడిగిన దానికి జనసేన పార్టీ ఒప్పుకుంటే ప్రయాణిస్తారు. అలా ఈ జనసేన పార్టీలో చేరికలు ఈ ఫారం ఫర్ బెటర్ సొసైటీ అనేది ఉందన్నమాట. సో మరిన్ని వివరాలు కాస్త మనం డెప్త్గా తెలుసుకొని మళ్ళీ చెప్పుకున్నాం.